Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఓర్వలేని శక్తులు ఈర్ష్యతో ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వాళ్ళ అక్కసునంతా ఇక గెలవలేము అన్నటువంటి భయంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. పాలన మీద విమర్శించటానికి ఏ రకమైనటువంటి కారణము లేకపోవటము, జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళ విషయంలో చాలా గొప్పగా వ్యవహరించటము, రాజకీయ పార్టీలు ఏవైనా అధికారం కోసమని ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు పేదవాళ్ళ అభ్యున్నతి కోసమనే మా పార్టీ పెట్టాము అని చెప్పి అధికారం లేక వచ్చిన పార్టీలు ఏవి కూడా ప్రజలకు మేలు చేయకపోవటం మూలంగానే అవి పతనమవుతూ వచ్చాయి. అందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదటి స్థానం వహిస్తుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పేదల పక్షం వహించి దేశంలోనే ఏ ప్రభుత్వము ఏ పాలకుడు చెయ్యనంత మంచి పేదవాళ్లకు చేయటంతో ధనవంతులంతా చంద్రబాబు ధనవంతులందరినీ కూడగట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పేదల మీద కసి తీర్చుకోవాలానని ప్రయత్నం చేస్తున్నాడు. ఏమీ చెప్పలేక ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద దాడి చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. పాలన ఎలా ఉన్నది, పేద ప్రజలు ఏ స్థాయిలో వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారు అన్నదే ఎప్పుడైనా పాలనకు ఒక ప్రామాణికత. ఆ ప్రామాణికత విషయంలో భారతదేశంలోనే అత్యంత సుపరిపాలన అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాలు ఎంత హీనంగా మాట్లాడినా అంతగా ప్రజలు తిరగబడి గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలానని ఉవ్విళ్ళొరుతున్నారు. పట్టణ ప్రాంతాలలో గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాసింత తక్కువ సీట్లే వచ్చినాయి. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన పొందుతున్నటువంటి లబ్ధితో వాళ్ళందరూ ఒక్కటై పట్టణ ప్రాంతాలలో కూడా చంద్రబాబును చంద్రబాబుకు మద్దతు ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ను పూర్తిగా ఓట్ చేయాలా అనే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబును సమర్థించే పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలైన కుట్రలు చేసినా కుయుక్తులు పన్నినా మోసాలు మాటలు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం అన్నది సాధ్యం కాదు.